తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాగల 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా నుండి రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటుగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మరో 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. సముద్ర మట్టం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని వారు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాగల 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా నుండి రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటుగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. 2 తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజుల నుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే రుతుపవనాలు చురుగ్గా ప్రవహించిన నేపథ్యంలో తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి మరికొన్ని రోజులు కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లోని గత కొన్ని రోజులుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్, నసికాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాన్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, అలాగే వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే మరొక 2-3 రోజులు కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే మరొక పక్క ఈ వర్షాల నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఏదైతే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు నేపథ్యంలోనే ప్రస్తుతం కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క లోటస్ ప్రాంతంలో కూడా ఏదైతే వాటర్ నిల్వ ఉండకుండా కూడా ఇమీడియట్ గా వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క నాలాలు ఓపెన్ ఉన్నా సరే వెంటనే క్లోజ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ వర్షాల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏదైతే డాక్టర్లు కూడా ముఖ్యంగా జనాన్ని బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ మరుక్కుంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఏదైతే డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. అలాగే మరొక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా మరో 2-3 రోజులు ఇదే తరహాలో ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఏదైతే ఆ రోడ్ల మీద వాటర్ నిలవ ఉండకుండా కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ముఖ్యంగా కొన్ని డైవర్షన్స్ కూడా ట్రాఫిక్ అధికారులు కూడా చేస్తున్నారు. అలాగే మరొక పక్క
ఏదైతే ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తల కింద ఏదైతే ప్రతి చోట కూడా ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేశారు, అదే వైద్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్, అది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితి. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారాన్ని వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చని ఏమైనా వాతావరణ శాఖ చేశారా, లేదంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మత్స్యకారులు ఇప్పటి వరకు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి గత 4 రోజుల నుంచి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే వాయుగుండం కాస్త అంటే అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా వచ్చింది, దాని తర్వాత తీవ్ర వాయుగుండం రావడం రాయింది. దీని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మత్స్యకారులను ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అంటే ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతో ఎవరు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లే పరిస్థితి కనిపించదు కదా. అయితే ఏపీలో పరిస్థితులు చూసుకున్నప్పుడు ఒకవైపు వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా కురుస్తున్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మైదాన ప్రాంతాలు కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా వర్షాలు కురవడం వల్ల మొత్తం ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అయితే చేయాలని దాంట్లో